దూరంగా ఉండండి, దూరం అవ్వకండి, స్టే సేఫ్, స్టే హోమ్. ఎమ్మెల్యే గారు, శివగారితో మీరు ప్రయాణం కొనసాగించడానికి సిద్ధమైనప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎట్లాగా మీతో మాట్లాడారంటే వద్దు, మనకు రాజకీయాలతో సంబంధం లేదు కదా, వద్దు అనేవల్ల, లేదంటే వెళ్ళడానికి ప్రోత్సహించారు రాజకీయాల్లోకి? ఇంట్లో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కుటుంబ సభ్యులు అవసరమా అని అడిగారండి. మీరు అన్నమాటకి ఇందులో అబద్ధం ఆడాల్సిన అవసరమే ఉంది కానీ అన్నారు కానివ్వండి. సరే, ఇప్పుడు మనం ఒక 2014 నుంచి ఈ రాజకీయంలో మనం వెనకాల ఉన్నాం కదా. ఇంత జరిగిన తర్వాత లోకల్లో ఏమైందంటే కంప్లీట్గా నాకు ఏమిస్తారు, హరికి ఏమిస్తారు పదవి, హరికి ఏమిస్తారు అనే పదవి ఒక టాక్ వచ్చేసింది ఊళ్ళో. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉంది, ఆ టైంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? మీరు అప్పుడు ప్రతిపక్షం కదా. ఏం లేదండి, అట్లాంటి ఇబ్బంది ఏమి లేదండి, మనకేమి ఇబ్బంది లేదండి. ఎందుకు అంటే దీనికి ఇంకో కారణం కూడా ఉంది సార్. మా ఎమ్మెల్యే గారు అంతకుముందు తెలుగుదేశంలో ఉన్న మనిషే కదండి, మొట్టమొదటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీనేనండి, నేను ఆ తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి. మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా తెనాల అభివృద్ధికి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించారు ప్రసాద్ గారు? అంటే ఇప్పుడు మనం వైస్ చైర్మన్గా కూర్చొని కరెక్ట్గా ఇంచుమించుగా 3 నెలలే అవుతుందండి. ఇప్పటి వరకు మన ప్రభుత్వం, మన మున్సిపాలిటీలో ఎటువంటి ఫండ్స్ కూడా పెద్దగా లేవండి. ఇప్పుడు వచ్చే మనకి కొద్దిగా ఫండ్స్ వస్తే దాన్ని బట్టి మనం టౌన్లో ఎలా డెవలప్ చేయాలి అనేది ఒక ఆలోచన అండి. మీ బలం చాలా ఎక్కువ, తెలుగుదేశం పార్టీ బలం ప్రస్తుతం కౌన్సిల్లో 8 మంది 9 మంది సభ్యులు ఉన్నారు. అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయింపుల్లో కావచ్చు, లేదంటే పన్నుల విషయంలో ఎక్కడైనా పక్షపాత ధోరణితో వివరిస్తున్నారా, లేదంటే అందరికీ సమానంగానే నిధులు కేటాయిస్తున్నారు కౌన్సిల్ సభ్యులందరికీ? ఏమి రాలేదండి, ఇంతవరకు అట్లాంటి సమస్య ఏమి రాలేదండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం అయితే నాకైతే వాళ్ళు అడిగిన దానికి ఇంతవరకు ఏమి మనం ఏమి నో అనలేదు. 3 కౌన్సిల్ జరిగినాయండి, 3 కౌన్సిల్లో ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది ఏమి జరగలేదు సార్ మనకి. భూములు కొనుగోలు వ్యవహారంలో బాగా తెనాలి సంబంధించి బాగా రప్చర్ అయింది, ఆరోపణలపై మీ స్పందన ఏంటి, దాని వరకు ఎంతవరకు క్లీన్ చిట్ వచ్చింది సార్? అవన్నీ అవి అయితే మటుకు అసలు ఏమీ లేదండి. దానికి మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సిఎస్ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు కదండి, ఎటువంటి ఇబ్బంది లేదండి. దానికి క్లీన్ చిట్ అండి అది, సిఎస్ గారు కూడా వచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని క్లీన్ చిట్ చేసి వెళ్ళారండి సార్. ఏదైనా ఒక కొనుగోలు జరిగినప్పుడు అక్కడ జరిగింది ఏంటనేది ఉన్న వ్యక్తికి తెలుస్తుందండి, పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ఒక రాయి వేయటానికి ప్రయత్నం చేస్తుంటారు. కౌన్సిల్లో పెత్తనం మీదేనా, లేదంటే అధికారపరంగా చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి చైర్మన్ గారి మాట చెల్లుబాటు అయిద్దా, లేదంటే అనధికారికంగా మొత్తం మీదేనా? లేదు సార్, పూర్తిగా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటున్నారు సార్, మొత్తం మేమే చేస్తున్నారు సార్. 99% మేమే చూస్తున్నాం సార్ ప్రతిదీ కూడా. మాకు తెలియదు ఏదన్నా ఉంటే అధికారులను కూర్చోబెట్టి అడుగుతున్నాము, ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము. 2 సంవత్సరాల పాటు ప్రభుత్వమే పరిపాలించింది కదా మున్సిపాలిటీని. వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ఉన్న తెనాలి నియోజకవర్గానికి సంబంధించి తెనాలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అయినటువంటి హరిప్రసాద్ గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీరు నిర్వహిస్తున్న పదవి ఏంటి? నేను తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశానండి. అసలు క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి కారణం మీ కుటుంబ నేపథ్యం ఏంటి? యాక్చువల్గా మాది బిజినెస్ ఫ్యామిలీ అండి. బిజినెస్ ఫ్యామిలీ మూలన నేను అన్నాభతుని శివకుమార్ గారు అంటే మన ఎమ్మెల్యే గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు, మీ ఇద్దరం క్లాస్మేట్స్ అండి. అంటే నేను ఎమ్మెల్యే గారి కన్నా 1 సంవత్సరం జూనియర్ అండి.
మా ఇద్దరికి స్నేహం అలా ఉందండి, కాలేజీలో స్నేహం. ఆ స్నేహం అట్లానే నేను కంటిన్యూషన్ అయ్యానండి. నేను ఆ కంటిన్యూషన్ అవటంలో ఏ అవసరం ఉన్నా, ఏ పని ఉన్నా, ఏమైనా సరే నేను వెళ్ళి కాసేపు కూర్చోవడం అలవాటు పడ్డానండి మొదటి నుంచి. ఆ నేపథ్యంలో 2014 వైసీపీ తరఫున సీట్ వచ్చిన తర్వాత నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యానండి ఎమ్మెల్యే గారితో. అంటే మన వైసీపీ తరఫున అన్నభతుని శివకుమార్ గారికి సీట్ వచ్చిందండి. అప్పుడు నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను, పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి నాకు చేతనైన వరకు నేను వర్క్ చేశానండి అక్కడ. అది దురదృష్టకరంగా ఏమైందంటే మనం ఓడిపోవడం జరిగిందండి. సుమారుగా 8,500 ఓట్లు తేడాతో మేము ఓడిపోయామండి. అక్కడి నుంచి కూడా మనం ఇక దాన్ని మనం ఒక్కసారి ఓడిపోతే దీన్ని వదిలేయటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో 2014 నుంచి కూడా నేను శివకుమార్ గారికి వెనకాలే నుంచొని ఏ అవసరం ఉన్నా, నా అవసరం ఉన్నా, తన అవసరం ఉన్నా ఇద్దరం కలిసి చేసుకుంటూ ముందుకెళ్ళామండి. ఆ నేపథ్యంలో నేను ఇక పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందండి. పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత నేను చేసిన పనికి హరికి, అంటే తన ఫ్రెండ్కి ఏం చేయాలనే ఒక ఆలోచన తనకి అభిప్రాయం కలిగిందండి. అయితే హరి, నువ్వు మున్సిపల్ చైర్మన్గా నీకు నేను నిన్ను నుంచోబెడతాను, నువ్వు నుంచాల్సిందే అని చెప్పి అడిగారండి. అన్నది మనకు అవసరమా అని అంటే కాదులే, అవసరం ఉంటుంది మరి నాతో పాటు 3 సంవత్సరాలు నువ్వు ప్రయాణం చేసావు. ఈ ప్రయాణం చేసిన దాంట్లో నేను ధర్మంగా నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పి ఉద్దేశంతో నన్ను అడిగారండి. అడిగితే నేను సరేనని చెప్పి ఒప్పుకున్నానండి. ఒప్పుకున్న తర్వాత జరిగింది ఏంటంటే ఈ రిజర్వేషన్ కోటాలో ఏమైంది, లేడీ ముస్లిం అయిందండి. ముస్లిం అయ్యేసరికి నాకు ఏం చెప్పారంటే, హరి మీ మిసెస్ నుంచో పెట్టు, మిసెస్ నుంచో పెడితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి నన్ను అడిగారండి. ఫస్ట్ లేడీ కోట అయ్యేసరికి నన్ను అడిగితే మిసెస్ అంటే కాదని చెప్పానండి. నేను ముస్లిం మైనార్టీలకి ఇవ్వాల్సి వచ్చింది అది పదవి. సరే ముస్లిం మైనార్టీ అయిపోయింది, లేడీ అయిపోయింది కదా, మనకి వైస్ చైర్మన్గా అన్నా నువ్వు ఉంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. మున్సిపాలిటీలు మనం చేయాల్సిన వర్కులు కానీ ఏదైనా లేడీ అనుకో మనం ఏదైనా డిస్కస్ చేయాలి అంటే నేను ఎక్కడెక్కడ నేను బయట వర్క్ చేసి వస్తుంటాను, వచ్చేసరికి లేట్ అవుతుంది, ఆ టైంకి లేడీని పిలవటం కష్టం కదా, మరి నువ్వు ఉంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది. ఆ కంఫర్ట్ ఉండటం వలన మనకి మనం ప్రజలకు మెరుగైన మేలు చేయొచ్చు, నేను నీతో కూర్చోబెట్టి నేను ఇచ్చేస్తానని చెప్పి అన్నారండి. సరే దానికి నేను తలవొగ్గా. ఇది మా ఇద్దరికి ముందు ఉన్న జరిగిన ఇష్యూ అండి. ఇంకా ఆ ప్రకారం నేనేం జరిగిందంటే మన నాది నేను 7వ వార్డులో నా నివాసం అండి. 7వ వార్డులో నివాసం అయితే సరే అక్కడి నుంచే మనం నువ్వు పోటీ చేయమని చెప్పి నన్ను 7వ వార్డు నుంచి నుంచోబెట్టారండి. 7వ వార్డులో నుంచిన తర్వాత అది యాక్చువల్గా పక్కా తెలుగుదేశం వార్డు అండి. అది గత 25 సంవత్సరాల నుంచి తెలుగుదేశం వార్డు. మొన్న అసెంబ్లీకి కూడా 385 ఓట్లు మెజార్టీతో అక్కడ తెలుగుదేశం ఓటింగ్ మెజార్టీ అండి. ఆ ప్లేస్లో అంటే నేను 1968 మా హౌస్ కన్స్ట్రక్షన్ అండి. అక్కడ 68 నుంచి ఇప్పటి వరకు కూడా మేము అదే వార్డులో ఉండటం జరిగింది. ఆ వార్డు మొత్తం సుపరిచితులు అందరూ కూడా పరిచయం ఉన్నారండి నాకు. ఆ పరిచయం వల్ల ఇక నేను నుంచోవడం జరిగిందండి. దాంతోపాటు పూర్తిగా నాకు అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారి సహకారం ఉంది నాకు. ఆ సహకారం ఉండటం వలన నేను మొన్న ఓట్లలో గెలవటం జరిగిందండి. 184 ఓట్లు మెజార్టీతో గెలిచానండి. సో అది 385 అంతకుముందు తెలుగుదేశం మెజార్టీ ఉన్నదాన్ని మళ్ళీ 184 వైసీపీకి మెజార్టీ తీసుకురావడం జరిగిందండి ఆ వార్డులో. కేవలం పార్టీ ప్లస్ నా ఫేస్ వాల్యూ రెండు నచ్చిందండి అక్కడ. అది సార్. ఎమ్మెల్యే గారు శివగారితో మీరు ప్రయాణం కొనసాగించడానికి సిద్ధమైనప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎట్లాగా మీతో మాట్లాడారంటే, వద్దు మనకు రాజకీయాలతో సంబంధం లేదు కదా, వద్దు అనేవల్ల, లేదంటే వెళ్ళడానికి ప్రోత్సహించారా రాజకీయాల్లోకి? ఇంట్లో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కుటుంబ సభ్యులు అవసరమా అని అడిగారండి. మీరు అన్నమాటకి ఇందులో అబద్ధం ఆడాల్సిన అవసరమే ఉంది కానీ అన్నారు కానివ్వండి. సరే ఇప్పుడు మనం 2014 నుంచి ఈ రాజకీయంలో మనం వెనకాల ఉన్నాం కదా, ఇంత జరిగిన తర్వాత లోకల్లో ఏమైందంటే కంప్లీట్గా నాకు ఏమిస్తారు, హరికి ఏమిస్తారు పదవి, హరికి ఏమిస్తారు అనే పదవి ఒక టాక్ వచ్చేసింది ఊళ్ళో.
చిన్న ఊరు కదండి, ట్రాక్ రావడం ఒకటి. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే అవసరమా అంటే కార్లే మనం ఉంటాం మంచిది అని చెప్పి నేను వాళ్ళని ఇంట్లో వాళ్ళని కొద్దిగా ప్రెషర్ చేసి కార్లే అని చెప్పి నేను నెట్ వేయటం జరిగిందండి. అంటే స్వతహాగా మీరేమో వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, ఆయన రాజకీయాలతో ఉన్న వ్యక్తి, అంటే రాజకీయాలతో ఉన్నప్పుడు ఆయనతో తిరుగుతున్నప్పుడు ప్రజా సమస్యల మీద కావచ్చు లేదంటే రాజకీయ క్షేత్రంలో తిరుగుతున్నప్పుడు రాజకీయాలు అంటే అప్పుడు ఆసక్తి కలిగిందా మీకు? అంతే కదండి, కొద్దిగా అంటే రోజు రోజుకి మార్పు ఉందండి. ఆయనతో తిరగటం వలన రోజు రోజుకి మార్పు కలుగుతూ ఉంది, మనకు ఒక గౌరవం పెరుగుతుంది ఊళ్ళో. మామూలుగా గౌరవం వేరు, రాజకీయ గౌరవం వేరండి. గవర్నమెంట్ తరఫున కానివ్వండి, తర్వాత డిపార్ట్మెంట్ వైపు కానీ ఎన్ని రకాలుగా కూడా కొద్దిగా గౌరవం అనేది బాగా పెరుగుతూ వచ్చిందండి. ఆ పెరగటం రావడం వలన మనకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది కలిగిందండి. ఆ ఇంట్రెస్ట్ కలగటం, దానికి ఆయన అడగటం, మనం కూడా దానికి సరైనని తలకాయ ఊపటం ఇట్లా జరిగిందండి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఉంది, ఆ టైంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? మీరు అప్పుడు ప్రతిపక్షం కదా. ఏం లేదండి, అట్లాంటి ఇబ్బంది ఏం లేదండి, మనకేమి ఇబ్బంది లేదండి. ఎందుకు అంటే దీనికి ఇంకో కారణం కూడా ఉంది సార్. మా ఎమ్మెల్యే గారు అంతకుముందు తెలుగుదేశంలో ఉన్న మనిషే కదండి, మొట్టమొదటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీనేనండి. నేను ఆ తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి అట్లానే లోకల్లో సుపరిచి అందరూ పరిచయస్తులు. దాని మూలాన ప్రతి ఒక్కళ్ళకి నాకు అటాచ్మెంట్ ఉందండి. తెలుగుదేశం వాళ్ళతో ఉంది, వైసీపీ వాళ్ళతో ఉంది, ఇప్పుడు అందరితో అటాచ్మెంట్. లోకల్ అయ్యేసరికి నాకు అటువంటి ఇబ్బంది ఏం జరగలేదండి. ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు ఏమన్నారు కదా, అందువల్ల నాకు ఎటువంటి ఇబ్బంది ఏం కలగలేదండి. లేదండి, లేదండి. మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా తెనాలి అభివృద్ధికి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించారు హరిప్రసాద్ గారు? అంటే ఇప్పుడు మనం వైస్ చైర్మన్గా కూర్చొని కరెక్ట్గా ఇంచుమించుగా మూడు నెలలే అవుతుందండి. ఇప్పటి వరకు మన ప్రభుత్వం, మన మున్సిపాలిటీలో ఎటువంటి ఫండ్స్ కూడా పెద్దగా లేవండి. ఇప్పుడు వచ్చే మనకి కొద్దిగా ఫండ్స్ వస్తే దాన్ని బట్టి మనం టౌన్లో ఎలా డెవలప్ చేయాలి అనేది ఒక ఆలోచన అండి. అమౌంట్ మనకి ఫండ్స్ ఏమొస్తుంది అనేది ఆలోచనలో ఉన్నామండి. యాక్చువల్గా ఫండ్స్ వస్తే కనుక పార్కులు ఒకటి, తర్వాత బర్రెల గ్రౌండ్స్ ఒకటి, తర్వాత వచ్చేసి రోడ్లు, మురుగు కాలువలు, ఇవన్నీ కూడా కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉందండి. అవన్నీ కరెక్ట్ చేసుకోవాలని మాకు ఒక ఆలోచన ఉందండి మా మున్సిపాలిటీ నుంచి. మన ఎమ్మెల్యే గారు కూడా దాని మీద శ్రద్ధ పెట్టారండి, దాని మీద శ్రద్ధ పెట్టి దాన్ని ఫాలోఅప్ చేయమని చెప్పి చెప్తున్నారండి. వచ్చే ఫండ్స్ని బట్టి దీన్ని మూమెంట్ చేద్దామని ఆలోచన ఉందండి మాకు. మీ బలం చాలా ఎక్కువ, తెలుగుదేశం పార్టీ బలం. ప్రస్తుతం కౌన్సిల్లో 8 మంది 9 మంది సభ్యులు ఉన్నారు. అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయింపుల్లో కావచ్చు లేదంటే పన్నుల విషయంలో ఎక్కడైనా పక్షపాత ధోరణితో వివరిస్తున్నారా లేదంటే అందరికీ సమానంగానే నిధులు కేటాయిస్తున్నారు కౌన్సిల్ సభ్యులందరికీ? ఏమి రాలేదండి, ఇంతవరకు అట్లాంటి సమస్య ఏమి రాలేదండి. సరే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే చెప్తుంటారు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం అయితే నాకైతే వాళ్ళు అడిగిన దానికి ఇంతవరకు ఏమి మనం ఏమి నో అనలేదు. 3 కౌన్సిల్ జరిగినాయండి, 3 కౌన్సిల్ ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది ఏమి జరగలేదు సార్. మనకి అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ లేదండి, అసలు అట్లాంటిది ఏం లేదండి ఇంతవరకు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో ఒక క్వశ్చన్ వేయాలి, చైర్మన్ సమాధానం చెప్పాలి కాబట్టి వాళ్ళు ఏదో చిన్న చిన్న క్వశ్చన్లు వేస్తుంటారు, దానికి ఏదో సమాధానం తెలిసిన వరకు చెప్తుంటారు కదండి. అధికారులు చెప్పనివ్వండి, చైర్మన్ చెప్పనివ్వండి, చెప్తుంటాం కదా, ఇబ్బంది ఏం లేదు. మనకి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు సార్. మనకి రాజశేఖర రెడ్డి గారు తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో పనిచేసే వాళ్ళకి, ద్వితీయశ్రేణి నాయకత్వానికి ఇప్పుడున్న శివ గారు ఎంతవరకు గుర్తింపు గౌరవం ఇస్తున్నారు, వాళ్ళని గుర్తించి పదవులనే ఇస్తున్నారా? లేదండి, అందరికీ ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవం ఉందండి పార్టీలో. ఏమి ఇబ్బంది లేదు, అటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవండి. కంప్లీట్గా ఇప్పుడు 2nd కేటగిరీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు టు పేరున మన ఎమ్మెల్యే గారు ఏదో ఒక పనిని వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుందండి. స్టిల్ టుడే ఈ నిమిషం వరకు కూడా అటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఎమ్మెల్యే గారికి మీరు నమ్మిన బంట్ అనుకోవాలా? 100కి 500% నమ్మిన బంట్గా ఉంటున్నాను సార్. నాకు చక్కటి గౌరవం ఉంది అక్కడ, ఎటువంటి ఇబ్బంది లేదు. 2014లో ఆయనతో ఏ విధంగా అయితే వచ్చి నుంచొని ఉన్నానో, ఏ మనస్తత్వంతో వచ్చి నుంచుందని ఇవాళ వరకు కూడా అదే మనస్తత్వంతో ఆయన దగ్గర ఉన్నానండి నేను. నాకు ఆ రోజు ఏ గౌరవం ఉందో ఇవాళకి అదే గౌరవం ఉందండి. ఏ మాత్రం ఎంట్రీకి వారి గౌరవం కూడా నాకు తగ్గలేదండి. అసలు తెనాలి మున్సిపాలిటీలో ప్రధాన సమస్యలు ఏంటండి? మాకు ప్రధాన సమస్యలు ఏంటంటే మా తెనాలి టౌన్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి ఫస్ట్.
తర్వాత దోమలు ఒకటి బాగా ప్రాబ్లం ఉందండి. ఈ రెండింటి మీద పూర్తిగా మీ కౌన్సిల్ మా కౌన్సిల్లో కానివ్వండి, ఎమ్మెల్యే గారు చెప్పనివ్వండి, ఈ రెండింటి మీద పూర్తి శ్రద్ధ పెట్టి 2 నెలల నుంచి దాని మీద ఫాలోఅప్ చేస్తున్నామండి. ప్రతి వార్డుకి మురు డ్రైనేజ్ క్లీన్ చేయించడం, తర్వాత ప్రతి వార్డులో దోమల మందు ఫాగింగ్ చేయించడం, ఇట్లా ప్రతిరోజు ఒక వార్డుని పెట్టుకొని ఒక 3 వార్డులను పెట్టుకొని ఆ 3 వార్డులని కంప్లీట్ చేసుకుంటూ అట్లా వస్తున్నామండి. ప్రధాన సమస్య డ్రైన్ ప్రాబ్లం, దోమల ప్రాబ్లం అండి టెనాల్ టౌన్కి. ఈ 2 కంప్లీట్ చేయడానికి పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామండి. దానిలో మంచినీటి సమస్య ఉందా, పూర్తిగా తొలగిపోయిందా? మంచినీటి సమస్య ఏం లేదు సార్ మాకు, ఎందుకంటే కృష్ణా రివర్ నుంచి మాకు టౌన్ మొత్తం కూడా వాటర్ సప్లై ఇచ్చేసారు కదా. ఏం లేదండి, ఏం ఆ సమస్య అయితే యాక్చువల్గా మా తెనాలికి మంచినీళ్ళ సమస్య అనేది లేదండి. అంతకుముందు 25 సంవత్సరాలు 25 అడుగులు గొయ్యి తీస్తే మాకు వాటర్ వచ్చేదండి. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా ఇబ్బంది లేకుండా ఉండటం కోసము మన కృష్ణా రివర్ నుంచి మాకు వాటర్ తీసుకున్నారండి. దాన్ని పూర్తిగా ఫిల్టరైజేషన్ చేసి దాన్ని ప్రజలకు అందిస్తున్నామండి. భూములు కొనుగోలు వ్యవహారంలో బాగా తెనాలి సంబంధించి బాగా రప్చర్ అయింది, ఆరోపణల పైన మీ స్పందన ఏంటి, దాని వరకు ఎంతవరకు క్లీన్ చిట్ వచ్చింది? సార్ అవి అయితే మటుకు అసలు ఏమీ లేదండి. దానికి మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సిఎస్ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు కదండి, ఎటువంటి ఇబ్బంది లేదండి. దానికి క్లీన్ చిట్ అండి, అది ఏమీ లేదండి. సిఎస్ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు. మీరు అన్న క్వశ్చన్కి సిఎస్ గారు కూడా వచ్చారు కదండి, దానికోసం సిఎస్ గారు కూడా వచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని క్లీన్ చిట్ చేసి వెళ్ళారండి. సార్ ఏదైనా ఒక కొనుగోలు జరిగినప్పుడు అక్కడ జరిగింది ఏంటనేది ఉన్న వ్యక్తికి తెలుస్తుందండి. పక్కన ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ఒక రాయి వేయటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఇది కూడా ఒక భాగం అని నేను అనుకుంటున్నానండి. వెనకేం లేదు సార్, దీనికి ఏమైందంటే మా తెనాలి చరిత్ర చూసుకుంటే ఇప్పటి వరకు కూడా తెనాలి చరిత్రలో 95% బయట నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా వేసిన వాళ్ళే కానీ ఎంపీగా వేసిన వాళ్ళే కానీ లోకల్ వాళ్ళు ఎవరు వేయలేదండి. 100%లో 95% బయట వాళ్ళే కానీ లోకల్ వాళ్ళు లేరు. లోకల్ వాళ్ళు ఫస్ట్ రావడం తక్కువ అండి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా మీడియా రావటం, పత్రికలు రావటం, ఈ జనం నానుడు ప్రజల నుంచి వచ్చిందే కానీ ఇది ప్రత్యేకంగా ఎవరు ఒక చేసింది కాదండి. శివన్న లోకల్ అంటే ఏమైందంటే లోకల్లో ఉన్న 3 కాలేజీలు ఉన్నాయండి శివగారికి. 3 కాలేజీల నుంచి కూడా ఇవాళ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 99% ఆ కాలేజీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఏనండి అందరూ. ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన మనస్తత్వం కానీ అందరికీ తెలుసండి లోకల్లో. ఆ తెలవటం మూలాన మా శివన్న లోకల్ మా శివన్న లోకల్ అని జనంలోంచి వచ్చిందే కానీ ఇది ఎవరు పెట్టింది కాదు, ఎవరు బ్రాండ్ చేసింది కాదండి. కేసుల విషయం వచ్చేసరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సరే కేసులు నమోదు చేపించేస్తున్నారు అధికార పార్టీ నేతలని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. అంటే ఇలాంటి వాతావరణం ఎందుకు ఇప్పుడు కలుగుతుంది, ఇంతకుముందు లేని వాతావరణం ఇప్పుడు ఎందుకు ఉంది? లేదు సార్, అది వాళ్ళు కల్పించుకున్న వాతావరణమే తప్ప మా ఇప్పుడు లోకల్కి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన వ్యక్తులే కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళైనా కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా పార్టీ కానివ్వండి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళే కానీ అందరూ ఆయనకి సుపరిచితులే కదా సార్. సుపరిచితులే కాబట్టి అలాంటి ఇబ్బందులు అనేది మన అన్నాభతు శివకుమార్ గారికి అలాంటి మనస్తత్వం గల వ్యక్తి మట్టి అయితే కాదండి. 100కి 500% నేను చెప్తున్నా అలాంటి మనస్తత్వం కాదండి. వాళ్ళని ఇబ్బంది పెడదాము, వీళ్ళని ఇబ్బంది పెడదాము అనేది ఆ మనస్తత్వమే కాదండి ఆయనకి. 100కి 500% నేను గ్యారంటీ ఇస్తానండి. కాకపోతే వాళ్ళు ఏదైనా అనుకుంటే ఇక వాళ్ళ అభిమతానికి తెలవాల్సిందే కానీ మన పార్టీ తరపు నుంచి కానీ ఎమ్మెల్యే గారి తరపు నుంచి కానీ పొరపాటును కూడా అట్లా జరగదండి. ఎందుకంటే ఎందుకు జరగదు గట్టిగా చెప్తున్నానంటే సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, నేను ఒక డైలాగ్ వేశాను అనుకోండి, నా కొడుకు ఆయన కాలేజీలో చదివచ్చుంటాడు, ఆయన మనస్తత్వం నాకు కొంత ఎంతో కొంత నాకు తెలిసి ఉంటుంది కదా. అట్లా అన్ని ఆ కాన్సెప్ట్లో ఉన్న జనమే కానివ్వండి ఇక్కడ తన లోకల్లో ఉన్నవాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ కదా సార్. అందుకని ఈ ఏదన్నా అనుకుంటే వాళ్ళు కావాలని చేసుకుంటే చేసుకోవచ్చు కానీ మా వైపు నుంచి వాటికి 100కి 500% అటువంటి ఇబ్బందులు అయితే పెట్టడం కానీ అలాంటి కామెంట్ చేయడం కానీ ఏమి ఉండదండి. లేదు సార్, అట్లాంటివి ఏం లేవండి. ఎమ్మెల్యే గారికి స్నేహితులు ప్లస్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్, అంటే పదవులతో పాటుగా స్నేహం ఆ ఎమ్మెల్యే గారితో అనుబంధం ఉంది. ఇట్లా మిమ్మల్ని చూస్తున్న వ్యక్తులకి మిమ్మల్ని
నిశ్చితంగా గమనించే వ్యక్తులకి మీ మీద ఈర్ష ద్వేషాలు ఉన్నాయనుకోవాలా? ఏం లేవు సార్, ఇప్పటివరకు అయితే ఏం లేవండి. చాలా బాగుంది సార్, ఇప్పటివరకు చాలా బాగుంది. వైస్ చైర్మన్ అంటే ఇలానే ఉండాలి అనేది ఒక మా కౌన్సిలర్లందరికీ ఉన్నది, మా ఎమ్మెల్యే గారికి ఉన్నది, ప్రజల్లో కూడా నేను అలా మమకమే ఉన్నాను సార్. ఇప్పటివరకు కూడా పూర్తిగా యజమాలు అయ్యారు మాలేపాటి హరిప్రసాద్ అనే అతను. అంటే బయట చూసిన జనానికి మొట్టమొదటి నా పదవి రాకముందు చూసిన జనం ఏంటంటే నేను కాస్త ఎవరితో పలకరియటం అనేది కొద్దిగా తక్కువ అండి. నా పని ఏదో నేను చూసుకుంటాను, నా కారులో నేను వెళ్ళిపోతాను, మా నా కారులోనే వస్తాను, ఇంటి దగ్గర బయలుదేరాలంటే కారు ఫ్యాక్టరీలో ఆగుద్ది, ఫ్యాక్టరీ నుంచి బయలుదేరితే ఇంటి దగ్గర ఆగుద్ది అండి. కానీ ఆ జనం అనుకునేది మటుకు హరి దగ్గరకు ఉంటాడా, ప్రజలతో మమాయకమే ఉంటాడా అని అనుకున్నారు. కానండి అది రివర్స్ అయిందండి, ఇప్పుడు పూర్తి రివర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు వచ్చింది నాకు ఒక గత నెల 15 రోజుల నుంచి నేను మార్కెట్లో నా గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే చాలా బాగా చేస్తున్నారనే ఒక టాక్ బయట టాక్ వచ్చేసిందండి. అప్పుడు హరి వేరు, ఇప్పుడు హరి వేరు అనే ఒక మాట బయటకు తీసుకొచ్చారండి. మనం చేస్తే కదండి అది జరిగేది, చేయకుండా ఏం రాదు కదా బయటికి. నాకు తెలిసిన వరకు అదండి. అంటే వాళ్ళు వెళ్ళి చెప్తుంటే నేను మనసులో పెట్టుకున్నాను. అది ఇప్పుడు మీరు అడిగితే నాకు సమాధానం అది చెప్పడానికి అవకాశం వచ్చింది. కౌన్సిల్లో పెత్తనం మీదేనా లేదంటే అధికార పరంగా చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి చైర్మన్ గారి మాట చెల్లుబాటు అయిద్దా లేదంటే అనధికారికంగా మొత్తం మీదేనా? లేదు సార్, పూర్తిగా వాళ్ళే ఇవాళ చేసుకుంటున్నారు సార్, మొత్తం మేమే చేస్తున్నారు సార్. 99% మేమే చూస్తున్నాం సార్, ప్రతిదీ కూడా. మాకు తెలియదు ఏదన్నా ఉంటే అధికారులను కూర్చోబెట్టి అడుగుతున్నాము, ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము. ఏ ఇబ్బంది అయితే లేదండి, అటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవండి. 100% గౌరవం ఇస్తున్నామండి, చాలా బాగా చేస్తున్నారండి. యాక్చువల్గా ఏమైందంటే మనకి ఇప్పుడు 2 సంవత్సరాలు గవర్నమెంట్ మన కౌన్సిలింగ్ లేదు కదండి. 2 సంవత్సరాల పాటు ప్రభుత్వమే పరిపాలించింది కదా మున్సిపాలిటీని, హైయర్ అంటే స్పెషల్ ఆఫీసర్తో పరిపాలించింది కదా. ఈ 2 సంవత్సరాలు పరిపాలించింది, దాన్ని కొద్దిగా డిఫరెన్స్గా ఉన్నా కూడా మేము దాన్ని ఎట్లా చేసుకుంటే బాగుంటుందని మొత్తం మేము నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేసుకుంటూ మేము చేసుకుంటూ వస్తున్నామండి. అటువంటి ఇబ్బందులు అయితే లేవండి, అధికారుల మీద కానీ మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ప్రస్తుతం ఏం లేదండి, అందరూ సహకరిస్తున్నారండి. చక్కగా తెలియని అడిగితే చెప్తున్నారు మాకు. అంటే మేము కొత్తగా వచ్చాం కాబట్టి అండి కౌన్సిల్లోకి, మాకు తెలియని ఉంటే చెప్తున్నారండి అధికారులందరూ కూడా. ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. అంటే కౌన్సిల్లోకి రాకముందు చైర్మన్ వైస్ చైర్మన్ కాకముందుకి మీ ఆస్తులకి ఇప్పుడున్న మీ ఆస్తులకి భారీగా తేడా ఉందా? బాగా బాగా పెరిగినాయి అనుకోవాలి ఆస్తులు, లేదా తరిగినాయా, లేదా అక్కడే ఉన్నాయా? ఎట్లా పెరుగుతాయి సార్, పెరగవు తరగవు రెండు సమా ఉన్నాయి, ఉన్నట్లే ఉన్నాయి సార్. ఏం లేదండి, అంతే సార్, అంతే. ఎట్లా పెరుగుతాయి సార్, ఏ విధంగా పెరుగుతాయి? రాజకీయాల్లో నైతిక విలువలు బాగా అవసరం అంటారు. అట్లాంటి ఇష్యూలో రాజకీయాలు మిమ్మల్ని మీరు కట్టడి చేసుకోవడానికి ఎట్లాంటి సిద్ధాంతాలని ఫాలో అవుతూ ఉంటారు? సార్ నాకైతే మటుకు ప్రజాసేవ కోసం వచ్చాను సార్ నేను. ఎటువంటి డీవియేషన్స్ నా మనసులో లేవు ఇవాళ వరకు కూడా, ఇక ముందు కూడా రావు. ఎందుకంటే భగవంత్ రాజకీయంలోకి రావటం ఒక ఎత్తు అయితే, పదవి రావటం చాలా ఇంకొక గొప్ప అవకాశం అండి. పదవి అనేది ఈ పదవి గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు, మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు, ప్రభుత్వం నుంచి మంచి అవకాశం వచ్చినప్పుడు అది సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. కానీ దీన్ని ఏదో వేరేగా రాంగ్ రూట్కి వెళ్ళాలనే ఆలోచన అయితే నాకు లేదండి. ఎందుకంటే లోకల్ చిన్న ఊరండి, 100,000 మా తెనాలి టౌన్ వచ్చేసి 167,000 ఓటింగ్ అండి. నేను 167,000 ఓటింగ్, నా వయసు వచ్చేసి ఇప్పుడు 53 అండి. 53 అంటే కనీసం 25 ఇయర్స్ నుంచి కూడా లోకల్లో అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు కదండి. ఏ బజార్ వెళ్ళినా ఏ వయసు వచ్చినా అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారండి. ఈ నేపథ్యంలో మనం ప్రతి వాడికి పనిచేయాలనే ఆలోచన ఉంటుంది, కానండి ఇక్కడ ఇంకొక రకంగా వెళ్ళాలనే ఆలోచన కలగదండి. రాజకీయాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన మనుషులు ఎవరు? రాజశేఖర రెడ్డి గారా, ఎన్టీఆర్ గారా, ఎన్టీ రామారావు గారా, లేదా ఇంకా ఇతర నాయకులు? రాజకీయాల్లోకి వచ్చేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసే పనులు బాగా నచ్చినాయండి. తర్వాత తదనంతరం జగన్ గారు రావటం, జగన్ గారు నవరత్నాల పథకం పెట్టడం, ఆ నవరత్నాల పథకం చూస్తే ప్రజలందరికీ ఉపయోగపడుద్దని ఒక ఆలోచన. తర్వాత తను చేస్తున్న పనులు, జగన్ గారు చేస్తున్న పనులు చూస్తే చాలా బాగున్నాయండి. ఇప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది.
ఆ తేడా మూలన బాగా ఇంప్రెస్ అయ్యానండి నేను. అది సార్, మూడు రాజధానులు ఏర్పాటు చేయడం పైన ఉన్న ఇక్కడ మిగతా రెండు రాజధానులు ఇక్కడ నుంచి తరలించడం పైన మీ ఒపీనియన్? అంటే రాజధాని తరలించడం అంటే నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తానండి. రాజధాని తరలించడం అనేది నాకైతే చాలా బాగుందండి. ఎందుకంటే ఒక చోట డెవలప్మెంట్ కాకుండా మూడు ఇప్పుడు రెండు మూడు చోట్ల రాజధాని పెడితే ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవడానికి చాలా బాగుంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్ అంటే రెండు మూడు చోట్ల రాజధాని అనేది పెడితే అందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ అనేది పెరుగుతుందండి. మనం విడిపోయి వచ్చున్నామండి. విడిపోయి వచ్చుండటం వల్ల మనకేమవుతుందంటే అండి, ఉన్న రాజధాని ఒక చోట పెడితే ఒక చోటే డెవలప్మెంట్ వస్తుందండి. మూడు చోట్ల పెడితే మూడు చోట్ల డెవలప్మెంట్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది నా అభిప్రాయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు సంతృప్తిగా ఉన్నారా? వాటి మీద మీ అభిప్రాయం? సార్, సంక్షేమంకి వచ్చేసరికి కూడా బాగుందండి. అభివృద్ధి కూడా నా అభిప్రాయం ఏంటంటే కొద్దిగా అభివృద్ధి కూడా కొద్ది కేటాయిస్తే బాగుంటుంది నా అభిప్రాయం అండి. ఎమ్మెల్యే గారితో చిన్నప్పటి నుంచి ఉన్నారు, ఆయన సీనియర్, మీరు జూనియర్. అట్లాంటి సిచ్యువేషన్లో నుంచి ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, అంటే ఆయనలో ఏమైనా మార్పు గమనించారు అప్పటికి ఇప్పటికి? మార్పు కనబడుతుందండి. స్టూడెంట్గా ఉన్నప్పుడు మార్పుకి, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు మార్పు బాగా ఉందండి. ప్రజలకు సేవ చేయాలి. ఆ సేవలో ఉన్న ఏంటంటే మన వైఎస్ జగన్ గారు ఇచ్చే పథకాలన్నిటికీ ప్రజలందరికీ అందించాలి అనే తపనతో తను రాజకీయంలో చేస్తున్నట్లు నాకు పూర్తిగా కనబడుతుందండి. కరోనా బారిన పడిన ప్రజలకి ఎట్లాంటి చికిత్స అందుతుంది, ఎట్లాంటి సౌకర్యాలు కావచ్చు, లేదంటే ఆక్సిజన్ బెడ్లు ఇవన్నీ కొరతగా ఉన్నాయంటున్నారు, దీని మీద ఎంతవరకు మున్సిపాలిటీ చర్యలు తీసుకుంటుంది? సార్, మాకు వచ్చేసి తెనాలి టౌన్ తెనాలిలోకి వచ్చేసి 120 బెడ్లు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఉందండి. ఈ 120 బెడ్లకి ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తున్నారండి ఎమ్మెల్యే గారు. మానిటర్ చేసి ప్రతిరోజు కూడా ఆ 120 బెడ్లు ఉన్న రోగులందరితో కూడా ఫోన్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతున్నారండి. నిత్యం జరుగుతున్నది వాళ్ళకి ఎలా ఇస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారా, ఇంజెక్షన్స్ చేస్తున్నారా, ఫుడ్ బాగా పెడుతున్నారా, లేకపోతే డాక్టర్లు సరిగా చూస్తున్నారా లేదా, ప్రతిరోజు నిత్యం ప్రతిరోజు 120 మందితో కాంటాక్ట్లో ఉన్నారండి ఎమ్మెల్యే గారు. ఫోన్ కాంటాక్ట్లో ప్రతిరోజు ఈ ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమం అండి అది. దానికి ఒక రోజు దానికి ఒక టైం పెట్టుకుందండి. ఆ టైం ప్రకారం ప్రతిరోజు నిత్యం జరుగుతుందండి. కరోనాకి వచ్చేసరికి ఇప్పుడు వ్యాక్సిన్ కానివ్వండి, లేకపోతే ఆర్పి టెస్టులు కానివ్వండి, ర్యాపిడ్ టెస్టులు కానివ్వండి, ప్రతిరోజు రోజుకి 300 ర్యాపిడ్ టెస్టులు జరుగుతుందండి తెనాలి టౌన్లో. తర్వాత వచ్చేసి తెనాలి టౌన్లో వ్యాక్సిన్ వచ్చేసి ప్రతిరోజు సుమారుగా యావరేజ్ని మీకు ఒక 1000 మందికి జరుగుతుందండి వ్యాక్సిన్. 1000 నుంచి 1500 మందికి వ్యాక్సిన్ జరుగుతుందండి. మీ డెవలప్మెంట్కి సంబంధించి ప్రణాళిక ఏంటి? ఈ రకంగా తెనాలని చూడాలి అనుకునే దానికి సంబంధించి మీ ప్రణాళిక ఏంటి? అంటే ఇప్పుడు మాకు యాక్చువల్గా ప్రధాన సమస్యలు డ్రైన్ సార్. ఈ డ్రైన్ని పూర్తిగా అది క్లీన్ చేసి కరెక్ట్ చేసుకుందామని ఒక పెద్ద ఆలోచన ఉందండి ఎమ్మెల్యే గారికి. దాన్ని ఈ 2 సంవత్సరాల్లో దాన్ని బాగు చేయాలని కోరికగా ఉందండి. దానికి తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారండి. చివరిగా మీరు ప్రజలకు చెప్పాలనుకునేది ఏమైనా ఉందా ప్రసాద్ గారు? కరోనాకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా సమన్వయ దూరం పాటించి అవసరం ఉంటేనే బయటికి రండి, అవసరం లేకపోతే బయటికి రావద్దు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ ఉపయోగించండి, మాస్కులు ఉపయోగించండి, అవసరమైతేనే బయటికి రండి అనే ఆలోచన నా మనసులో ఉందండి. అది ప్రజలందరూ గమనించి దాన్ని చక్కగా అవసరం ఉంటేనే బయటకు వచ్చేలాగా అందరూ ఫాలోఅప్ చేస్తే బాగుంటుందని నా కోరిక అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి హరిప్రసాద్ గారి ఆలోచనలు, అభిప్రాయాలు. ప్రధానంగా ఎమ్మెల్యే గారి స్నేహితుడిగా ఉండడం తనకి చాలా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అదే విధేయతతో అదే క్రమశిక్షణతో పాటుగా ప్రజలకి సేవ చేయాలనే లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని, అదే మోటుతో కూడా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారని ప్రతి ఒక్కరిని, ఆ కార్యక్రమాలతోనే ప్రజలకు సంబంధించిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి తాను ముందుండి పనిచేస్తానని చెప్పి, ఎక్కడ అవినీతికి తావలేకుండా ఎమ్మెల్యే గారు ఒక లోకల్ నాయకుడిగా పేరెన్నికగన్నారని చెప్పి ఆ రకంగానే ప్రజలు ఆయన గుర్తుపెట్టుకొని ప్రజలు ఆయనకి అండదండలు అందిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.